హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జోన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో అమెజాన్ నుంచి ఒక 200 రూపీస్ వరకు ఇన్స్టాంట్గా ఎలా ఎర్న్ చేయాలి అనే దాని గురించి అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా స్టెప్స్ అయితే ఉన్నాయి. మీరు సింపుల్గా అమౌంట్ సెండ్ చేయడం వల్ల మీకైతే క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఆఫర్ చాలామందికి తెలిసే ఉండదు, ఓన్లీ అమెజాన్ నుంచే ఉంది ఫ్రెండ్స్. అది లైవ్గానే అయితే ఇప్పుడైతే చూపించబోతున్నాను, దానికోసం ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. ఇంకా మా తెలుగు జోన్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వెళ్తే ఫ్రెండ్స్, చాలామందికి అమెజాన్ అయితే ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా షాపింగ్ అయితే చేస్తూనే ఉంటారు. మరి అమెజాన్ నుంచి బ్యాంకుకి అయితే మీ అకౌంట్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు అమెజాన్ ఓపెన్ చేస్తే నేను నాకు యాజ్ యూజువల్గా ఇంటర్ఫేస్ అనేది ఇలాగే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ అమెజాన్ పే అనేది మీకైతే విజిబుల్గా ఉంది ఫ్రెండ్స్, యువర్ అకౌంట్ కింద. ఆ అమెజాన్ పేలో మీరైతే అమౌంట్ సెండ్ చేయడం వల్ల మీకైతే క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్. అమౌంట్ సెండ్ చేస్తే క్యాష్ బ్యాక్ వస్తుంది అని చాలామంది అనుకుంటారు. కాకపోతే మీరు ముందుగా ఈ ఆఫర్ని అనేది యాక్టివేట్ అయితే చేసుకోవాలి. యాక్టివేట్ చేసుకున్న తర్వాతే సెండ్ చేస్తేనే మీకు అమౌంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఆఫర్స్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఎక్కడుంటాయి అనే దాని గురించి అయితే నేను ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇంకా చాలామందికి అమెజాన్ ఓన్లీ అమెజాన్ అకౌంట్ అయితే ఉంటుంది, అందులో బ్యాంక్ అయితే లింక్ అయి ఉండదు, అంటే యూపీఐ పేమెంట్స్ ఫ్రెండ్స్. మీరు టెజ్జు లేదంటే ఫోన్పే, పేటిఎం యూపీఐ పేమెంట్స్ ఎలా ఉంటాయో సేమ్ అలానే దీనికైతే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేం లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఒక మెసేజ్తో కనెక్ట్ అయితే అయిపోతుంది. మీకోసం ఆ లింక్ని అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్ లింక్ కాకోకున్నట్టయితే ఆ లింక్ని ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆ పేజ్కి అనేది వెళ్ళిపోతుంది, మీరు అక్కడైతే కనెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మీ దగ్గర ఉన్న అమెజాన్ అకౌంట్లో ఒక ఎవరికైతే లింక్ అయ్యి ఉంటుందో లేదంటే వాళ్ళు లింక్ చేసుకొని అమెజాన్ పే అనేది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా క్లిక్ చేసిన వెంటనే నాకైతే లెఫ్ట్ సైడ్లో అమెజాన్ పే బ్యాలెన్స్ 168 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. అలానే సైడ్ అమెజాన్ పే యూపీఐ ఐడి ఉంది ఫ్రెండ్స్. ఇది చాలామందికి ఉండదు, దీన్నే ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకుంటారు. నేను ఏదైతే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఈ లింక్ మీరు లింక్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, మీకు ఫస్ట్ ట్రాన్సాక్షన్కి 50 రూపీస్ బ్యాక్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఈ అమెజాన్ పే యూపీఐ ఉపయోగించి మీరు మీ ఫ్రెండ్స్కి కానీ ఏదైనా అమౌంట్ సెండ్ చేసినట్టయితే, అంటే 250 రూపీస్ సెండ్ చేసినట్టయితే, ఉంటే జస్ట్ సెండ్ చేసినట్టయితే మీకు 50 రూపీస్ అనేది అమెజాన్ పే బ్యాలెన్స్లో యాడ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. అలా మీకు ఫస్ట్లోనే 50 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మరి ఆ తర్వాత ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇలా మీరు కొంచెం లెఫ్ట్కి తిప్పగలనే ఇక్కడ యువర్ ఆఫర్స్ అని ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు అందరికీ ఉంటుంది, మేబీ కొత్తగా చేసుకున్న వాళ్ళకైతే కొంచెం అమౌంట్ ఎక్కువైతే ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏందనే కానీ నేను చెప్తాను ఫ్రెండ్స్. యువర్ ఆఫర్స్ అనే దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఇలా ఒక పేజ్కి అనేది తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. ఆల్ ఆఫర్స్ యువర్ ఆఫర్స్ అని ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే టాప్ ఆఫర్స్లో క్యాష్ బ్యాక్ అని ఉంది ఫ్రెండ్స్. స్కాన్ ఎనీ యూపీఐ క్యూఆర్ అండ్ పే గెట్ 100% బ్యాక్ అని ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నాకు అప్ టు 50 రూపీస్ మాత్రమే ఉంది ఫ్రెండ్స్. చాలామందికి 75 రూపీస్ ఉంది, చాలామందికి 35 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. మీరు యూజ్ చేసే అమెజాన్ని యూజ్ చేసే దాన్ని బట్టి మీకు అమౌంట్ అయితే వేరీ అవుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఎవ్రీ మంత్ వదులుతారు కాబట్టి దీని మీద మీరు కొంచెం క్యారీ చేయండి ఫ్రెండ్స్. ఇలా మీరు చేసినట్టయితే ఫ్రెండ్స్, మీరు యాజ్ యూజువల్గా డైరెక్ట్ స్కాన్ చేసి పే చేస్తే మీకు అమౌంట్ అయితే ఏం రాదు ఫ్రెండ్స్. మీరు ఏం చేయాలంటే ఇక్కడ విన్ 10 to 200 అనే డామినేస్ కింద కలెక్ట్ దిస్ ఆఫర్ అని ఉంచుడు ఫ్రెండ్స్. అలా మీకు స్కాన్ ఎనీ యూపీఐ క్యూఆర్ అనే దాని కింద కూడా కలెక్ట్ దిస్ ఆఫర్ అని ఉంటుంది. మీరు సింపుల్గా కలెక్ట్ దిస్ ఆఫర్ అనే దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలా క్లిక్ చేసిన వెంటనే మీకు ఆటోమేటిక్గా ఇది ఇలా ఆఫర్డ్ కలెక్టెడ్ ఆర్డర్ నౌ అని ఉంటుంది ఫ్రెండ్స్. అలా మీరు దాన్ని క్లిక్ చేస్తేనే మీకు స్కానింగ్ పేజెస్కి అనేది వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇలా స్కాన్ అనే దాంట్లోకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అలా మీరు స్కాన్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు అక్కడ మీ టెజ్ది క్యూఆర్ కోడ్ కానీ లేదంటే మీ ఫ్రెండ్స్ది ఏదైనా క్యూఆర్ కోడ్ కానీ అలా స్కాన్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలా స్కాన్ చేసి వారికైతే ఇక్కడ ఆఫర్లో ఎంత అమౌంట్ ఉంది ఫ్రెండ్స్, మినిమం ఒక 100 రూపీస్ ఫ్రెండ్స్, అలా లేదంటే ఒక 250 రూపీస్ అనుకోండి ఫ్రెండ్స్. 250 రూపీస్ మీరు సెండ్ చేసినట్టయితే మీకు 50 to 75 రూపీస్ అనే క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీకు స్టార్టింగ్లో 50 రూపీస్ వచ్చింది, ఇక్కడ 75 రూపీస్ వచ్చింది ఫ్రెండ్స్. అంటే మీకు 125 రూపీస్ వచ్చింది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఆఫర్ అయితే యూటిలైజ్ చేసుకున్నాను. ఇంకా ఏముంటుందంటే ఫ్రెండ్స్,
ఇంకా ఏముంటుంది అంటే మీరు స్కాన్ చేసి కాకుండా ఓన్లీ యూపీఐ ట్రాన్సాక్షన్ చేసినా కానీ మీకు అమౌంట్ అయితే రిటర్న్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది కూడా సేమ్ 250 రూపీస్ మీరు సెండ్ చేసినట్టయితే మీకు 35 to 50 రూపీస్ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలా మీరు ఒక 50 రూపీస్ ఎర్న్ చేయొచ్చు, అంటే మీరు టోటల్గా 175 రూపీస్ అమౌంట్ అయితే ఎర్న్ చేశారు ఫ్రెండ్స్. ఆ తర్వాత ఫ్రెండ్స్ మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ సేమ్ మళ్ళీ ఇలా మీకు ఈ డిస్క్రిప్షన్ ఓపెన్ చేసేసి అమెజాన్ పే అనేది మళ్ళీ ఓపెన్ చేసేయండి ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ చేసి ఇక్కడ పే అట్ స్టోర్స్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనే చోట సెండ్ మనీ అనే ఒక ఆప్షన్ అయితే మీకు ఉంటుంది ఫ్రెండ్స్, మీరు దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 2 UPI ID, 2 బ్యాంక్ ఆఫర్స్ ఇలా ఆఫర్స్ అని ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు మీకు ఉన్న ఆఫర్లు ఇక్కడ ఇక్కడ మీరు ఒకవేళ ఆఫర్స్ అనే దాన్ని క్లిక్ చేసినట్టయితే మీకు కింద ఒక నోటిఫికేషన్ అయితే డిస్ప్లే అయింది, గెట్ ఫ్లాట్ 35 బ్యాక్ ఆన్ మనీ ట్రాన్స్ఫర్ 250 ఆర్ మోర్. ఫ్రెండ్స్ ఇది ఒక యూజర్కి ఒకసారి వర్క్ అవుతుంది, అంటే మీరు స్టార్టింగ్లో చేశాం కదా అని కాదు ఫ్రెండ్స్, స్టార్టింగ్ అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ సారి మీకు ఈ ఆఫర్ అయితే అప్లికబుల్ అవుతుంది. దీనికేం ఎటువంటి కలెక్షన్స్ ఏం లేవు, మీరు డైరెక్ట్గా అమౌంట్ అయితే సెండ్ చేసేయచ్చు, మీకు 35 రూపీస్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. అంటే మీకు ఓవరాల్ 175 అలానే 35, అంటే మీకు 210 రూపీస్ అనేది రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అంటే మీరు ఏం లేదు, జస్ట్ ఒక 10 మినిట్స్ వరకులో మీకు 210 రూపీస్ అనేది రావడం జరిగింది. మరి ఆ 210 రూపీస్ మీరు ఏం చేసుకోవచ్చు అనే దాని గురించి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీకుంది ఫ్రెండ్స్ అమెజాన్ పే బ్యాలెన్స్. దీన్ని మీరు మొబైల్ రీఛార్జ్ గాను, ఎలక్ట్రిసిటీ, డిటిహెచ్, సేమ్ మీరు ఫోన్పేలోను పేటిఎంలో ఎలా చేస్తారో అలా మీరు ఏ విధంగా దీని నుంచి అయితే మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బుక్స్ బయ చేసుకోవచ్చు, ఏదన్నా చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఒకవేళ పాన్ కార్డ్ అప్లోడ్ చేయమని ఒకవేళ అడిగింది అంటే అది ఎందుకు లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు అమెజాన్ పే బ్యాలెన్స్ అనేది మీకు నాకు దగ్గర అయితే 168 రూపీస్ ఉంది. ఇప్పుడు నేను ఒక రీఛార్జ్ చేయాలంటే దాని ప్రైస్ 170 రూపీస్ అనుకుందాం ఫ్రెండ్స్, అంటే నాకు 2 రూపీస్ తక్కువ ఉంది. అంటే 2 రూపీస్ తక్కువ ఉంటే నేను మరి దీని నుంచి 168 పే చేసి బ్యాంక్ నుంచి 2 రూపీస్ పే చేద్దాం రెండు అనుకుంటే అలా అప్లికబుల్ కాదు ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే మీకు పాన్ కార్డ్ అవసరం ఉంటుంది. ఒకవేళ మీరు పాన్ కార్డ్ దాంట్లో అప్లోడ్ చేసినట్టయితే మీకు ఈ అమెజాన్ పే బ్యాలెన్స్ లిమిట్ అనేది ఇప్పుడు దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూసినట్టయితే ఎవరు అమెజాన్ పే బ్యాలెన్స్ అనేది 168 రూపీస్ ఉంది, ఇంకా 9913 అంటే 9913 రూపీస్ వరకు నేను యాడ్ అనేది చేసుకోవచ్చు దాంట్లోకి. ఒకవేళ మీరు పాన్ కార్డ్ అప్లోడ్ చేయనట్టయితే ఫ్రెండ్స్ మీకు ఇలా ఆప్షన్ అయితే రాదు, మీ దగ్గర ఎంత ఉందో అంత మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ పాన్ కార్డ్ అప్లై చేసినట్టయితే దీ లిమిట్ అనేది మీరు పెరుగుతుంది, మీరు ఇంకా 200 యాడ్ చేసి ఈ 168 పెట్టి మీరు అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా ఫ్రెండ్స్ అమెజాన్ నుంచి మీరైతే 210 నుంచి 220 రూపీస్ వరకు సింపుల్గా ఎర్న్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ అమెజాన్ పే గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేము స్పాంటేనియస్గా రిప్లై అయితే ఇస్తాము. మీకు కన్ఫామ్గా ఎర్న్ చేసేలాగా మేమైతే ప్రొవైడ్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనం ఇవాళ తెలుగు జోన్ యూట్యూబ్ ఛానల్లో తెలుసుకున్న టాపిక్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా తెలుగు జోన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.